One more time. No, that is really spicy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం నేను మీతో చాలా షేర్ చేసుకుపోతా ఉన్నా అనమాట. అంటే ఏదో ఒక్క దాని మీద అట్లా కాకుండా చాలా మల్టిపుల్ థింగ్స్ ఉంటా ఉంటాయి. సో ఒకవేళ మీకు కనుక టైం ఉంటే మంచిగా ఒక కాఫీ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఆ మూవీ అంటున్నాను, ఆ వీడియో అయితే మాత్రం చూడండి. సో మెయిన్గా అయితే మాత్రం అత్తయ్య టొమాటో పిక్కులు పెట్టారు, అది కానీ. అండ్ అలానే నేను సతీష్ వీకెండ్ కాబట్టి కొంచెం ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటాం కదా. సో ఏం చేసామని కానీ, లేకపోతే ఇంకా ఆబ్వియస్లీ హంచ్ క్యూట్నెస్ అయితే ఎవ్రీ వీడియోలోనే ఉంటుంది కదా, వాడు టొమాటో పిక్కులు టేస్ట్ చేశాడనమాట. సో వాడి రియాక్షన్ అయితే మాత్రం చూడండి, సూపర్ క్యూట్ ఉండే అనమాట. ఇప్పుడు టొమాటో పిక్కిల్ ఎందుకు పెడతా ఉన్నారు అంటే, అత్తయ్య ఇంకొక 2-3 వీక్స్లో అట్లా ఇండియా వెళ్ళిపోతా ఉన్నారనమాట. సో ఆ వెళ్ళే ముందు నా కోసం అని చెప్పి, ఐ మీన్ మా అందరి కోసం అని చెప్పి కొన్ని పిక్కిల్స్ అవి పెడతా ఉన్నారు. సో ఈ ఫస్ట్ టొమాటో పిక్కిల్తో స్టార్ట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు కొన్ని కొన్ని పిక్కిల్స్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఏందమ్మా ఇప్పుడేమో సరిపోయిందా అని అడుగుతూ అడిగి పోయాకేమో ఇంకోటి తీసుకుందాం అంటే అర్థు. యు వాంట్ టు గో టు డీటెయిల్స్? దీని తర్వాత ఇంకా ఫైనల్ గా చూసుకొని వేసుకోవటమేనా ఉప్పు? సరిపోద్దా? ఓ ఓకే. ఆ నీళ్లు తీసేస్తారా, ఉంచుతారా? ఉంచుతారా? చెంపండి నాన పెట్టి. ఓకే. ముక్కలు పిండి పండు ముక్కలు బాగా మెత్తంగా రుబ్బి. ఓకే. తర్వాత ఎల్లిపాయలు మెంతి పిండి అదేలే. సో పిక్కిల్ అనగానే నేను చాలా పెద్ద పెద్ద క్వాంటిటీస్లో పెడతా ఉంటారు కదా మన ఇళ్ళ దగ్గర అయితే మాత్రం, నేను కూడా అలానే చూసాను అనమాట. సో అందుకే ఇప్పటిదాకా మీరు ఎప్పుడు నన్ను ఎప్పుడు చూసినా కూడా నేను ఎప్పుడు పిక్కిల్స్ అయితే మాత్రం ట్రై చేయలేదు. వేరే వంటలు ఎన్ని చేసినా కూడా పిక్కిల్స్ అయితే మాత్రం చేయలేదు అనమాట. ఎందుకంటే నాకు అదొక ఫీలింగ్ ఉండిపోయింది, అమ్మో పిక్కిల్స్ అదేదో పెద్ద ప్రాసెస్, ఇద్దరు ముగ్గురు కూర్చొని పెడతా ఉంటారు ఇట్లా అని చెప్పి. బట్ కొంచెం క్వాంటిటీలో చేసుకోవాలంటే అదేం పెద్ద కష్టమేం కాదనమాట. అంటే నేను ఇప్పుడు దగ్గరుండి చూశాను కాబట్టి అంత కష్టంగా అయితే ఏం అనిపించలేదు నాకు. సో అప్పుడప్పుడు నేను చేసుకోవాలి అన్న ఆలోచనతో చూసుంటాను, అందుకే నాకు అది అంత ఈజీగా అనిపించలేదు. బట్ ఇప్పుడైతే కొంచెం నాకు కూడా వచ్చు కాబట్టి ఏమో కొంచెం పర్లేదు అనిపించింది అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మా ఇంటికి ప్రతి ఇయర్ గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, మళ్ళీ వచ్చారనమాట. సో వాళ్ళని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం వస్తుంది కాదు, వస్తుంది ఫస్ట్ వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉంటది కదా, ఆ తర్వాత గుడ్లు పెట్టుద్ది, ఆ తర్వాత అవి బ్రేక్ చేస్తుంది, పిల్లలు చేస్తుంది. వాటికి ఇక్కడే వాటిని ఏంపారు రెక్కలు వచ్చి వాటికి ట్రైనింగ్ కూడా ఇచ్చుకుంటది. అన్ని అయిపోయాక అందరూ ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ మైగ్రేట్ అయిపోతారు, మళ్ళీ వస్తుంది. ఇయర్ కి 2 సార్లు చేస్తుంది. ఇందా బాగా ఆడిచ్చింది. అవునా? ప్రాక్టీస్ చేసింది అనమాట ఎగరటానికి. అదే రెక్కలు ఆడిచ్చటం. నీకే చూపిస్తుందేమో, నాకు చూపిదేమో. కలిసి పాలు తింటా. సో అలా అత్తయ్య టొమాటో పచ్చడి కావాల్సిన కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకున్నారనమాట. మార్నింగ్ నుంచి పాపం నా కోసం చూస్తూ ఉన్నారు, నేను వస్తానేమో ఆ టొమాటోస్ అవి కట్ చేసుకొని పెట్టుకుందాం అట్లా అని చెప్పి. నేనేమో నేను వీడియో తీసుకోవాలి ఏం చేయొద్దని చెప్తా ఉంటాను, పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ రోజు నాకు వర్క్ ఉండే, సో నాకు కొంచెం లంచ్ బ్రేక్లో అట్లా వచ్చినప్పుడు కొంచెం ఆ టొమాటోస్ అవి కట్ చేసుకొని అవి పక్కన పెట్టుకున్నారనమాట. సో ఈలోపు మళ్ళీ నేను వర్క్ చేసుకోవటానికి వెళ్ళిపోయాను. సో అత్తయ్య నేను ఎప్పుడైనా ఇట్లానే ప్లాన్ చేసుకుంటాం అనమాట.
అనమాట. ఈలోపు కొంచెం ఆ ఎల్లిపాయలు అవన్నీ ఒలుచుకోవాలి, మెంతి పిండి పట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అత్తయ్య చేసుకుంటా ఉంటారు. నేను వెళ్ళి నా ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేస్తాను అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే సతీష్ ఆఫ్టర్నూన్ నుంచి హన్ష్ని డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే ఈరోజు అక్కడికి తీసుకెళ్ళాడు. Lie down, Hansh, lie down. This way, this way. Yeah, head right on. You need help? Yeah, let me help you. Good job, Hansh. You're doing so good. Good job. Do you like the marshmallow? Yeah. Alrighty. Open big, big, big. Almost done. You're doing great. Thank you for being such a good helper. You're a little curious, huh? ఈ వీడియో చూసాకైతే మాత్రం నేను హన్ష్ అంటే చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యా అనమాట. ఎందుకంటే నేను ఆ రోజు అంటే హన్ష్కి డెంటల్ అపాయింట్మెంట్ ఉందని చెప్పాను కదా, సో నేను వెళ్ళలేదనమాట. సతీషే హన్ష్ని తీసుకుని వెళ్ళాడు. సో నేను అసలు ఏమి నాకు అసలు ఏం తెలియదు అనమాట, ఎట్లా జరిగింది ఏంటి అన్నది. నాకు ఫుల్ కొంచెం వర్క్ అది వచ్చి నేను ఫుల్ బిజీ అయిపోయా అనమాట. ఇంకా వచ్చిన తర్వాత అసలు ఏమన్నా చేశాడా, మళ్ళీ తిరిగి వచ్చారా అని అడిగాను వాళ్ళ నాన్న అయితే మాత్రం. సో నాకు ఈ వీడియో చూపించడం మాట నాకు భలే అనిపించింది, ఎంత కోఆపరేట్ చేశాడా అనిపించింది. ఎందుకంటే అంత ముందు కూడా ఒక 2 times తీసుకెళ్ళాం అనమాట. కాకపోతే ఇట్లా పీడియాట్రిక్ డెంటిస్ట్ అయితే కాదు. సో మామూలుగా రెగ్యులర్గా నేను సతీష్ వెళ్తూ ఉంటాం కదా, సో అట్లా మన రెగ్యులర్ డెంటిస్ట్ అక్కడికే తీసుకెళ్ళాం అని మాకు తెలియదు అసలు ఇట్లా పీడియాట్రిక్ డెంటిస్ట్ ఉంటారు అని కూడా మాకు తెలియదు అనమాట. సో అక్కడైతే సపోర్ట్ చేసేవాడు కాదు, బట్ అంటే వాళ్ళు కిడ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు, సో అందుకే తీసుకెళ్ళాము. కాకపోతే అసలు యాక్సెప్ట్ చేసేవాడు కాదనమాట, అంటే గోల గోల చేసి వచ్చేసేవాడు, అసలు ఎప్పుడు మంచిగా కోఆపరేట్ చేయలేదు. సో 1-2 times చూసిన తర్వాత వాళ్ళే సజెస్ట్ చేస్తారు అనమాట, ఇట్లా పీడియాట్రిక్ డెంటిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అట్లా అని చెప్పి. అప్పుడు ఇంకా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫైనల్గా ఇన్నాళ్ళకి కుదిరింది అనమాట తీసుకురావడానికి అయితే మాత్రం. బట్ అంటే బాగానే ఇంత బాగా కోఆపరేట్ చేస్తాడని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే తనకి తోడు నేను మొన్న ఉగాది వీడియోలో కూడా చెప్పాను కదా, 2 days కొంచెం పిడివాడి జనరల్ డాక్టర్ ఉంటారు కదా, సో అక్కడికి తీసుకెళ్ళాం అనమాట. 3 vaccines వేశారు. ఇంకా డాక్టర్ హాస్పిటల్ అనగానే భయపడిపోతాడు, నేను రానంటాడు, కాల్ చేస్తాడు అనుకున్నాను, కానీ చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అండ్ హాస్పిటల్ కూడా చాలా బాగుంది కదా. ఇందాక మీకు టీవీ అట్లా కనిపించుంటారు కదా, అది పైన సీలింగ్లో పెట్టారంట. సో మంచి చాలా మంచి ఐడియా అనిపించింది నాకైతే మాత్రం. సో అందుకే హన్ష్ అట్లా కదలకుండా పడుకొని ఉన్నాడు అనమాట. This is your home? Cheese. 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 Let's open it. Yeah, open it. I don't know what's... I unlocked it. You can open it. See? See, you hold the ball with other... Paste? Mm-hmm. Paste? Yeah. What? Yes. సో అలా డెంటల్ అపాయింట్మెంట్ అయిపోగానే ఇంకింటికి వచ్చి అక్కడ నుంచి తెచ్చినవన్నీ అందరికీ చూపించాలన్నమాట. ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ కింద ఉన్నారు కదా, వాళ్ళ నాయనమ్మకి అన్నీ చూపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఎక్కడున్నానో ఎత్తుక్కొని వచ్చి అవన్నీ నాకు చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కానీ కొంచెం రిలాక్స్ అవ్వడు. అండ్ ఇంక ఇక్కడైతే అత్తయ్య ఇందాక టొమాటో అదంతా పెట్టుకున్నారు కదా, ఉప్పు అలా కలిపేసుకొని. నేను ఇందాక నాకు అక్కడ క్లిప్ మిస్ అయినట్టుంది, సో ఉప్పు కలిపేసాకే అదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెం చింతపండు అది కూడా పెట్టారనమాట. సో కొంచెంసేపు అట్లా ఎట్లాగో మనం 1-2 hours కదలకుండా ఉంచుతాం కదా, ఈలోపు చింతపండు కూడా కొంచెం బాగా మెత్తగా అట్లా అవుతూ ఉంటుందంట. సో అందులో మధ్యలో ఏమైనా ఈకలు కానీ లేకపోతే
ఏమంటారు గింజలు కానీ అట్లాంటివన్నీ లేకుండా మంచిగా చూసి పెట్టుకోవాలంట. అండ్ ఆ తర్వాత చూసారు కదా, ఒక 2-3 అవర్స్ తర్వాత మంచిగా నీళ్ళు అవన్నీ బయటకు వచ్చేసాయి అన్నమాట. సో ఆ వాటర్ వరకు అట్లా పక్కనే ఉంచేసుకొని టొమాటో ముక్కలు అండ్ అలానే చింతపండు అదంతా మిక్సీలో వేసుకున్నారు. సో అది తర్వాత మనం గ్రైండ్ చేసుకోబోతా ఉన్నాం అన్నమాట. అండ్ ఇంకా ఆ టొమాటో వాటర్ పక్కన మిగిలిపోయింది కదా, ఆ వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం కారం ఇవన్నీ వేసి కలుపుకుంటా ఉన్నారు. అమ్మా అమ్మా వస్తున్నా అమ్మా వస్తున్నా, నాన్న పని చేస్తాడు అంటే చూడవే అమ్మా, అమెరికాలోనే ఉంటే చెయ్యాలా, ఇండియా పోయావనుకో చేసుకో, ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. ఏందమ్మా ఓకే 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 క్లీన్ క్లీన్ ఇట్ విత్ వాటర్ ఓ ఇది టమాటో రసంలో కారం వెళ్ళిపోయలే. యాక్చువల్గా ఇందాక టొమాటో రసంలో కారం ఉప్పు అది వేసి కలిపారు కదా, అది ఆ బిట్ కూడా నేను తీయలేదన్నమాట, నన్ను హన్స్ లోపలికి తీసుకెళ్లాడు కదా. సో ఇంకా సతీషే అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అండ్ అలానే కొంచెం వీడియో అది కూడా తీసాడు అనమాట. సో నేను బయటకు వచ్చేసరికి మంచిగా రెడ్ కలర్లో కనిపించేసరికి నేను పిక్కిలు రెడీ అయిపోయిందేమో అనుకున్నాను. ఇంకా సతీష్ నన్ను చూసి కాసేపు ఓ పగలబడి నవ్వాడు అనమాట. నేను అంత నవ్వాక మనం ఈ వీడియోలో పెట్టకూడదు కదా, సో అందుకే కొంచెం కట్ చేసేసాను. అండ్ ఇంక ఇక్కడైతే ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నారు కదా టొమాటో చింతపండు అదంతా మంచిగా గ్రైండ్ చేసేసుకొని, సో ఇందాక టమాటో రసం ఉప్పు కారం వేసుకున్నారు కదా అందులోనే ఆ మిక్చర్ కూడా వేసుకొని కలుపుకుంటా ఉన్నారు. What happened? What happened but to my... Hansh already cried at the school. Hansh already cried at school. What happened, Nana? Not tell you, Kada. Because Hansh say he's angry with Allisonus because I don't want to play with Allisonus. You don't want to play with the Allison? No. Okay, so that's why you cried at school? Yeah. Oh, it's okay, Amma. Don't cry, okay? Just tell Fatima, Miss, okay? Miss Fatima had some work at home. Okay. Miss Fatima's not here, sorry. Oh, she didn't come to school today? Mm-hmm. Then who came today? Miss Erin? No. Then who did come to school today? Miss Addie's coming. Miss Addie? No, Miss Addie. Miss Addie? Addie. Miss. Because I want okay. to play at the bike. Oh, mommy, come on. Hey, mommy. Aren't you? Look, I brought this. Mommy, please take a picture of my shirt. Okay, Amma. Mommy. Mommy, sweat. After your smile. He play. What do you want to play? Tell me. Here. Okay, then now if you want me to play, you press here, okay? Are you doing massage to me? Yes. Little bit hard. You have to put the pressure. Mommy, play with me. I already did. No, you already did it. Adugu nani ni nani? Yeah. Nanamma? Nanamma? Pachadi ayipoyinda? Ayipoyinda nana. Pachadi? Pachadi. Ayinda? Ayinda. Adugu nani pachadi ayinda? Nani? అయిందా అయిపోయింది నాన్న
అయిపోయిందంట. నువ్వు అడుగు నాకు కొంచెం పెట్టు అని, హంచి పెట్టు అన్నాడు. చూడండి ఇవేం కాదు, లైట్ రాస్తారు లేవే. చూడండి ఇవే చూడకపోతే ఎట్లా, అది నువ్వే భయపడతావు. హంచు టేస్ట్ ఇట్ ఓకే, లిటిల్ అడుగు. నాని లిటిల్ అను, లిటిల్ అను వే. You have to put like this. Yeah, Nani will put it. Agve. Satti. Asa patta kana enduku pettaru? Vadle. Sare try. Tan chedu. Sare try. That is called daddy. You try it, Nani. Okay. See, you put like this. You put like this. జస్ట్ ట్రై అండ్ అప్తే ఓకే లెగ్ సి యూ జస్ట్ నాకు పోయింది అప్ప యూ జస్ట్ హ్యావ్ టు డూ లైక్ దిస్ బాగుంది నాకు బాగుంది డూ లైక్ దిస్ You want to try one more time? No, that is really spicy. Just a little bit extra spicy, huh? Can you try one more time, na? Let's try one. First me, first mommy. Next time. నో హంచ్ అప్తే చాలా తక్కువ చాలా తక్కువ హంచులు యు ట్రై గో ఇట్స్ నాట్ అమ్మా యు హావ్ టు ట్రై యు కెన్ డ్రింక్ వాటర్ లుక్ ఎట్ మామీ అబ్బా ఏమి ఏమి గో డ్రింక్ వాటర్ ఏంటది అదే చెయ్యండి సో అలా టమాటో పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇంక ఇక్కడ అత్తయ్య అయితే మాత్రం తిరుగుమాతకు కూడా ప్రిపేర్ అంటే అంతా కాదు కొంచెం వరకు తిరుగుమాత వేస్తా ఉన్నారు. అండ్ హంచ ఎక్స్ప్రెషన్ అయితే మాత్రం సూపర్ క్యూట్ ఉండే కదా. నాకైతే నువ్వు వస్తా అంటేనే వద్దంట సినిమాలో సిద్ధార్థ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కారం తింటాడే కారం రైస్ తింటాడే అట్లా నాకు అది గుర్తొచ్చింది అనమాట. పాపం చాలా తక్కువ తింటాడు హంచ అయితే మాత్రం కారం. మంచి కలర్ వచ్చింది అదే అందులో కూడా ఉంటుందేమో మళ్ళీ నెయ్యి చేసుకుంటారా అంత లేదు. సో ఇక్కడ మేము ముగ్గురమే కూర్చొని తింటా ఉన్నాం అనమాట. హంచ్కి అందుకే కోపం వచ్చింది, అందుకే పక్క నుంచి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు కదా. సో అదే అనమాట. అండ్ పచ్చడి అయితే మాత్రం అసలు చాలా టేస్ట్ ఉండే. సో చాలా రోజులు అయిపోయింది అనమాట, అప్పటికప్పుడే అట్లా కొత్త పచ్చడి పెట్టుకుని అందులోనే కలుపుకొని తింటూ ఉంటాం చూసారా. అది అసలు చాలా చాలా మిస్ అయిపోయానని చెప్పాలి. చాలా అంటే బాగుంది అనమాట పచ్చడి అయితే మాత్రం. అండ్ అందులోకి రైస్ కూడా పెట్టుకున్నాం కదా వేడి వేడి అన్న, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. సో ఫ్రైడే రోజు కాబట్టి ఇంకా ఈవినింగ్ ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాల్సిందే కదా. సో చపాతి అను చికెన్ కర్రీ చేసుకుంటా ఉన్నాము. సతీష్ చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాడు అనమాట, నేనేమో చపాతీకి అది ప్రిపరేషన్స్ అవి చేసుకుంటా ఉన్నాను.
సో అలా అందరం కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం అన్నమాట. సతీష్ ఏమో చికెన్ కర్రీ అది చేస్తా ఉన్నాడు, నేనేమో చపాతీకి అది ముందు పిండి కలుపుకొని పెట్టుకున్నాను కదా, సో కర్రీ ఎలాగో కొంచెం టైం పడుతుంది కాబట్టి పిండి కొంచెంసేపు నాంతుంది అని చెప్పి అది పక్కన పెట్టేసాను అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఒక కొంచెం స్మూత్ జ్యూస్ చేసుకుందామని చెప్పి వచ్చాను. దాంతోపాటు ఏవో చిన్న చిన్న ప్రయోగాలు కూడా చేశానులేండి. సో నా వీడియోస్ కనుక మీకు ముందు నుంచి తెలిసే అంటే చూస్తూ ఉండుంటే మీకు ఎలాగో ఒక ఐడియా ఉండుంటుంది. నేను చాలా డ్రింక్స్లో అయితే మాత్రం చాలా చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఎక్కువ నేను ఎందుకో డ్రింక్స్ వరకు వచ్చేసరికి మాత్రం మీ అందరితో నేను అంతా షేర్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే నాకు ఎప్పుడైతే అంత మూడ్ బాగోదో అట్లాంటప్పుడే నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ టైంలో ఆబ్వియస్లీ నేను వీడియోస్ చేయను కాబట్టి సో నేను మీతో అయితే మాత్రం షేర్ చేసుకోలేకపోయాను. బట్ ఈసారి అంటే ఎప్పటి నుంచో ఉంటుంది చేసుకోవాలి చేసుకోవాలని చెప్పి, బట్ అవలా మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. బట్ ఇప్పుడైతే మాత్రం సమ్మర్ వస్తూ ఉంది కాబట్టి కొంచెం కొన్ని నేను మీతో నా ఫేవరెట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఇదైతే మాత్రం నా ఫేవరెట్ ఏం కాదు, ఇది కొత్తగా ట్రై చేశాను అనమాట. స్ట్రాబెరీ అండ్ అలానే పైనాపిల్ అండ్ ఇంకా అందులోకి లెమన్ వేసాను, కొంచెం జింజర్ వేసాను. సో ఒక ఏమంటారు స్ట్రాబెరీ పైనాపిల్ లెమనేడ్ అట్లా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. పర్లేదు, బాగానే ఉంది. బట్ సతీష్కి అంత ఎక్కువ నచ్చలేదు అనమాట, సో అందుకని నన్ను పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఆ తర్వాత మిగతా పైనాపిల్ తోటి జ్యూసే చేసేసాను. సో ఇక్కడ చూసారు కదా, అవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని అందులో కొంచెం సోడా వేసుకున్నాను అనమాట. చాలా కొంచెమే, ఎక్కువ కాదు. 3/4 ఏమో మన జ్యూస్ తీసుకుంటే 1/4 కొంచెం సోడా వేసుకుంటా అనమాట, కొంచెం లైట్గా స్పార్క్లింగ్ ఉండటం కోసం. సో నాకు బాగాలేదు, బాగానే అనిపించింది. బట్ సతీష్కి అంత ఎక్కువ అయితే ఏం నచ్చలేదు అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ జ్యూస్ చేసి అందరికీ కూడా ఇచ్చాను. దాన్ని అక్కడ ఉన్నప్పుడు కాకపోతే సపోటా మీద ఎక్కువ బాగుండేది. వేసుకోని బెటరా వేసుకోకుండా బెటరా అయితే అది అత్తకి ఇచ్చే. వాసన అయితే బానే వస్తుంది. వాసన ఏం లేదు, ఏకముందు కూడా కొంచెం గ్రేవీ తక్కువ అయినట్టుంది కదా. కాదు నిలబొత్తలే, వద్దులే వద్దులే, ఫైన్. ఒకసారి టేస్ట్ చూసి అప్పటికి కానీ వద్దాం అనుకుంటా. ఓకేనా? కాదు సింక్ కింద చెయ్యాలూరుడు అన్ని కొత్తిమీర పది కొత్తిమీర చికెన్ చేసి ఒక నిమిషం. సో చపాతీలో కాబట్టి నాకు బాగా గ్రేవీ కర్రీ కావాలి అని అడిగాను నేను సతీష్ని. పెద్ద చేస్తా అని చెప్పాడు అనమాట. చివరికి చూసారా కర్రీ అయిపోయేసరికి అందులో గ్రేవీ లేకుండా చేసాడు, ఫ్రై కర్రీ చేసినట్టు చేశాడు అనమాట. సో అట్లుంటాయి సతీష్తో అయితే మాత్రం. అండ్ ఇంక ఇక్కడైతే మేము చపాతీ కూడా చేసుకుంటా ఉన్నాము. ఈరోజు చికెన్ కర్రీ ఒకటి సతీష్ బయట చేస్తా అన్నాడు, బట్ చపాతీలు అయితే లోపల చేసుకుందాంలే అనుకున్నాం అనమాట. కాకపోతే బయట బాగానే ఉంది, వెదర్ కూడా బాగానే ఉంది అనమాట. సో మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత బాగా ఎండ ఎక్కువ ఉంటుంది, సో అప్పుడు కొంచెం కష్టం అనమాట. ఇప్పుడు ఎట్లాగో బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా బయట చేసుకుందాం, సెటప్ అంతా బయట పెట్టాం అనమాట. బట్ బాగా అనిపించింది, అంటే లోపలైతే ఎంతో కొంత ఎంత కొంచెం ఆ పొగ అదంతా ఉంటుంది కదా, బట్ బయట అస్సలు తెలియలేదు అనమాట. సో వెదర్ బాగుంటే మాత్రం పర్లేదు అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే సతీష్ చపాతీలు అవి కూడా ఫ్రై చేసేస్తా ఉన్నాడు. చపాతీలు అయిపోయినాయా? రెడీయా? ఎంతసేపు కాలుపుతావు?
సతీష్ చేసిన చపాతి, సతీష్ చేసిన చికెన్ కూర. దానికి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర నేనే కట్ చేశాను. దీనికి కావాల్సిన పిండి కలపడం, చపాతీలు చెట్టు నేను చేశాను. నేను మా సతీష్ ని గ్రేవీ కర్రీ అడిగితే ఈ కర్రీ చేసిండు. ఇందులో గ్రేవీ ఏడుంది, ఇది ఏం బలి పెడుతున్నావు, ఏమన్నా ముక్కలు అయిపోయావా? నేను చూస్తాను ఇంకేమన్నా ఉంటే. సో అలా చపాతి చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం కదా, చాలా కష్టపడి. అండ్ ఇంక ఇక్కడైతే బయట కూర్చొని అందరం కూడా మంచిగా తింటా ఉన్నాం అన్నమాట. అండ్ హన్ష్ అయితే ఫస్ట్ నాకు చైర్లు కావాలని చెప్పి చైర్లు వేసుకున్నాడు. సో నేను వాళ్ళ నాన్నను, హన్షు మంచం మీద కూర్చుంటారు, నేను అత్తయ్య చైర్లో కూర్చొని తినొచ్చు అట్లా అనుకున్నాం అనమాట. కాకపోతే మేము ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలంటాడు కదా, ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ చైర్లో కూర్చునేసరికి వాడికి చైర్ కావాలని చెప్పి చైర్లో వేసుకున్నాడు. సరేలే వాడు చైర్లో కూర్చున్నాడు కదా అని చెప్పి నేను మంచం మీద వచ్చి కూర్చుంటే తర్వాత వాడు కూడా వచ్చి మంచం మీద కూర్చున్నాడు అనమాట. సో అలా ఉంటది హంషతో అయితే మాత్రం. కాసేపు మా అందరికి కంపెనీ ఇచ్చాడు, ఇంకా తర్వాత బోర్ కొట్టిందో ఏమో వాళ్ళ నాయనమ్మ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి టీవీ పెట్టుకుని కూర్చున్నాడు అనమాట. ఇంకా నేను సతీష్ అయితే మాత్రం కాసేపు బెదర్ కూడా బాగానే ఉంది కదా, సో నిదానంగా ఫుడ్ అది తింటే కొంచెం ఎంజాయ్ చేసాము. సో ఇంకా ఈవినింగ్ కి ట్రాష్ అది కూడా బయట పెట్టేస్తే ఈ రోజు చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.